జీవిలేస్తారు వీళ్ళు రామోజీరావు గారు లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి ఆ ముగ్గురు నలుగురు పోలవరం గురించి రాస్తారు పోలవరం సర్వనాశనం అయిపోయింది అయిపోవాలని వాళ్ళ కోరిక ఇంకొకటి ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలాగా అయిపోయింది అయిపోవాలి కోరిక ఇవన్నీ సర్వనాశనం అయిపోవాలి రాష్ట్రం శ్రీలంకలాగా అయిపోవాలి పోలవరం సర్వనాశనం అయిపోవాలి కానీ గుంటూరుకి విజయవాడకి సంబంధం లేకోకుండా వారి బినామీ భూముల్లో పెట్టినటువంటి అమరావతి మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోవాలి దాని మీద లక్షల కోట్లు కుమ్మరించి ఈ ప్రభుత్వం బాగు చేయాలి ఒక్కొక్క గజం లక్ష రూపాయలు అమ్మేటట్టుగా చేస్తే ఆ డబ్బులన్నీ సంపాదించుకునేటువంటి కార్యక్రమం మా నాయకులు చేస్తారు మా కార్యకర్తలు చేస్తారు అనేటువంటి స్థాయికి వెళ్లిపోయారు చంద్రబాబు నాయుడు గారు 64 వాగ్దానాలు కాదు 600కి పైగా వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేదు దీని గురించి మాత్రం రాయరు ఇక మా గురించే రాసేటటువంటి కార్యక్రమం చేస్తారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులారా మేము గడప గడపకు వెళ్తున్నామే మేము వెళ్తుంటే మరి మీరేం చెప్పలేకపోతున్నారే గడప గడపకు వెళ్ళి వెళ్ళే ధైర్యం లేకుండా పోయిందే మీకు ఎందుకంటే మీరేమీ చేయలేదు అందువల్ల నేను ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే పోలవరం గురించి నిన్నే మీరు చూశారు ఆ ఎల్లో మీడియాలో పోలవరంలో రాసినటువంటి రాతలు పోలవరం గురించి ఉమ్మడి సర్వేకి పట్టు ఎవరు ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒరిస్సా ఉమ్మడి సర్వేకి పట్టు పెట్టాయట అది ఒకటే రాస్తారు హెడ్డింగ్ అంటే పోలవరం ఏదో జరిగిపోతుంది పక్క రాష్ట్రాలు అంగీకరించడం లేదు వారికి మీరు సపోర్ట్ చేస్తున్నారా ఏమిటి పోలవరం కథ ఎందుకు ఈ రకమైన సమావేశం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఛత్తీస్గఢ్ గాని తెలంగాణ గాని ఒరిస్సా గాని దేర్ ఆల్ స్టేక్ హోల్డర్స్ వారు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు అది నిజంగా అనుమానాలో లేక వారికి కలిగినటువంటి బుద్ధి అది వేరే అంశం వారు ఏమన్నారు ముంపు ప్రాంతాల వల్ల మాయ మునిగిపోతాయి తెలంగాణ వాళ్ళు ఏమన్నారు భద్రాచలమే మునిగిపోద్ది అన్నారు విచ్ ఇస్ నాట్ ఫ్యాక్ట్ నేను మనవి చేస్తున్నా 2009 2011లోనే అన్నిటికీ క్లియరెన్సులు వచ్చాయి అన్ని స్టడీ చేసి కేంద్ర జలవనరుల శాఖ స్టడీ చేసి సిడబ్ల్యూసి స్టడీ చేసి అన్ని క్లియరెన్సులు ఇచ్చేశాయి పోలవరం ప్రాజెక్టు జరుగుతూ ఉన్నది వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు అనుమానాలు వ్యక్తం చేయటమే కాదు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ వేశారు పిటిషన్ వేస్తే ఏమిచ్చింది కోర్టు ఏదో ఈ వ్యవహారం చూడండి కేంద్ర ప్రభుత్వం పిలిచి మాట్లాడండి అంటే సమావేశం ఏర్పాటు చేశారు మాట్లాడారు మాట్లాడి ఉమ్మడి సర్వే చెయ్యము అయిపోయింది చేయాల్సిన అవసరం లేదు భద్రాచలానికి అసలు ముప్పే లేదు అని చాలా క్లియర్ గా వాళ్ళు స్పష్టంగా చెప్తే అది రాయరు ఉమ్మడి సర్వేకి పట్టు పోలవరంపై కేంద్రాన్ని కోరిన పొరుగు రాష్ట్రాలు హెడ్డింగ్ ఒక నెగిటివ్ హెడ్డింగ్ ఇవి పెడతారు మళ్ళా ఆయన కూడా ఇంకా ఉన్నాడు ఆమె జ్యోతి అయినా పోలవరంపై పేచీలు ఏమిటి పేచీలు నాకు అర్థం కాల ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్ వాళ్ళ డౌట్స్ వస్తే ఆ డౌట్స్ కోసం తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు తప్ప పోలవరం మీద ఏ విధమైనటువంటి పేచీలు ఉండేటటువంటి అవకాశం లేదు కారణం జలవనరుల శాఖ సిడబ్ల్యూసి ఆల్ డిపార్ట్మెంట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్విరాన్ డిపార్ట్మెంట్ అన్ని కూడా రాజశేఖర్ రెడ్డి గారి టైంలోనే క్లియరెన్స్ ఇవ్వబడ్డాయి ఇక దాన్ని తిరిగి తోడేటువంటి అవకాశమే లేదు కానీ వాళ్ళ డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ తీర్చే ప్రయత్నం కోర్టు ఆదేశం మేరకు కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే దానికి ఏదో గందరగోళం అయిపోయింది అనేటువంటి భావన కలిగే విధంగా చేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలాగా అయిపోయింది అప్పుల్లో ఇరుక్కుపోయింది నాశనం అయిపోతుంది ఇలాంటి తప్పుడు ప్రచారాలు అమరావతి సంగతి అమరావతి గురించి పాదయాత్ర జరుగుతూ ఉంటే అమరావతిని అంతా అభివృద్ధి చేయాలంట అమరావతిని అత్యద్భుతంగా డెవలప్ చేయాలంట లక్షల కోట్ల రూపాయలు అక్కడే పెట్టుబడులు పెట్టాలంట
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని రెండో రాజధాని ఉండడానికి వీల్లేదు. అది మా ప్రాంతంలోనే మా అమరావతిలోనే కట్టాలన్నీ మేము చెప్పాం, చాలా సందర్భాల్లో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. మా విధానం వికేంద్రీకరణ ఇక్కడే కాదు, రాష్ట్రంలోనే కాదు, పంచాయతీల్లో కూడా వికేంద్రీకరణ, మండలాల్లో కూడా వికేంద్రీకరణ. సామాన్యుడికి అతి దగ్గరగా పరిపాలనా కేంద్రాలు ఉండాలని భావించినటువంటి ప్రభుత్వం వికేంద్రీకరణలో భాగంగా మేము మూడు రాజధానులు నిర్ణయిస్తే అక్కడ ఉండడానికి వీల్లేదండి. మా ఊళ్ళోనే ఉన్నారు రాజధాని, ఇంకో చోట ఉండడానికి వీల్లేదు. ఏం చేస్తాం మేము? పాదయాత్రలు చేస్తాం. ఎక్కడి నుంచి? దేవస్థానంటూ న్యాయస్థానంటూ దేవస్థానం ఒకటి రావాడారు. ఇప్పుడు ఇక్కడి నుంచి అరసు వెళ్ళి దేవస్థానం వరకు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఇలాంటి మాయనాటకాలు ఆడేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేనేదో ఆ మధ్యన ఎక్కడో మాట్లాడుతున్నా, ఇది రైతుల పాదయాత్ర కాదు, ఒళ్ళు బలిసిన వారి పాదయాత్ర అన్న. దాని మీద చాలా అందరూ కాదు, ఆ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, ఆ పసుపు పచ్చ కండవ వేసుకోకుండా అది తీసేసి ఈ మధ్యన ఇంకో కండవ వేసుకున్నారు, అది పచ్చగానే ఉంటుంది, రైతుల కండవ వేసుకుని తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు. రాంబాబు మాట్లాడిన తప్పు ఇది, ఒళ్ళు బలిసిన రకరకాలుగా మాట్లాడుతున్నారు కొంతమంది. నేను మనవి చేస్తున్నా, మళ్ళా చెప్తున్నా, ఇది రైతుల పాదయాత్ర కానే కాదు, ఒళ్ళు బలిసిన వారి పాదయాత్ర ఇది. మళ్ళీ మళ్ళీ మాట్లాడితే ఇది కొవ్వెక్కిన కోటీశ్వరుల పాదయాత్ర. నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, ఈ కోటీశ్వరుల కొవ్వెక్కిన కోటీశ్వరుల పాదయాత్ర ఒళ్ళు బలిసిన వారి పాదయాత్రకు వ్యతిరేకంగా గుండె రగిలేవాళ్ళు, కడుపు మండేవాళ్ళు పాదయాత్రలు ప్రారంభిస్తే దానికి బాధ్యత వహించవలసింది చంద్రబాబు నాయుడు గారు, మీరే తప్ప మరొకరు కారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనేటువంటి తాపత్రయం, ఒక ఫ్రస్ట్రేషన్ లో మీరు మాట్లాడుతున్నారు, మీరు చేస్తున్నారు. ఎవరండి ఈ పాదయాత్రలో ఉన్నది? ఎవరైనా ఒక రైతు ఉన్నాడా? అంతా తెలుగుదేశం వాళ్ళ భజన, తెలుగుదేశం వాళ్ళే అందరూ కనపడతారు. ఆకుపచ్చ కండువా వేసుకుని, పచ్చ కండువా తీసి ఆకుపచ్చ కండువా వేసుకుని తిరుగుతూ ఉంటారు అందరూ తెలుగుదేశం నాయకులే. దీనికి రైతు పాదయాత్ర అని పెట్టి అమరావతిని డెవలప్ చేయాలి, అమరావతిని డెవలప్ చేయాలని ఉత్తరాంధ్ర మీదకి దండయాత్రగా వెళ్ళేటువంటి పరిస్థితి మీరు చేస్తే ఆగుతుందా? యాక్షన్ రియాక్షన్ ఉండదా? ఇది ధర్మమేనా? మీరు కోర్టుకు వెళ్ళారు, న్యాయస్థానాలు తెలుస్తాయి. ఇదేంటి ఈ భజన ఏంటి? నాకు అర్థం కాదా? రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు నాయుడు గారు. ఇది తగదు ప్రజాస్వామ్యంలో, దీనికి మూల్యం చెల్లించక తప్పదు చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే, ఎల్లో మీడియాకి పని పాట లేదు, నెగిటివ్ స్టోరీలు రాయటం, ప్రభుత్వం చేసేటటువంటి మంచి కార్యక్రమాల గురించి ఎక్కడా మెచ్చుకున్నటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ గడప గడపకి వెళ్లి చెప్పలేకపోతున్నారు, మేము చెబుతుంటే చూసి ఓర్వలేక డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఏదేదో రాయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దీన్ని నమ్మవద్దని మీ ద్వారా ప్రజానీకాన్ని కోరుతున్నాను. ఇంకా